Hey there, subscribe to my channel, and also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video, you will get a notification on your phone. Hello friends, welcome to my channel MD Tech Logic. So friends, మన ఫ్రెండ్స్ కానీ మన ఒకవేళ మనం ఆఫీస్లో కనుక పనిచేస్తున్నట్టయితే మన కొలీగ్స్ కానీ ఇప్పుడు మనం వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ తన సిస్టంలో ఏదైనా వర్క్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ చూపించడానికి కానీ సెట్టింగ్స్ కానీ చేస్తే ఆ వర్క్ అవుతుంది అనుకుంటే మనం ఏం చేస్తాము వాళ్ళకి మొబైల్ ద్వారా కానీ స్కైప్లో కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. సో కొన్నిసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే మనం అక్కడ ఉండి చూపిస్తే ఎగ్జాంపుల్గా వాళ్ళకి అర్థమవుతుంది. లేదనుకుంటే అలా కూడా కుదరకపోతే మనం ఏం చేస్తాము, మనమే సెట్ చేసి వాళ్ళకి ఇస్తాము. సో కానీ మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఐ మీన్ మీరు ఒక చోటు ఉండి తను ఒక చోటు ఉంటే మీరు వాళ్ళకి ఆ సెట్టింగ్స్ చేయడం కష్టం. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి నేను ఇవాళ మీకు ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి టీమ్ వ్యూవర్ సాఫ్ట్వేర్. అండ్ ఈ టీమ్ వ్యూవర్ సాఫ్ట్వేర్లో మనం ఉండేది మనం ఉండే ప్లేస్లోనే ఉంటాం, మన ఇంట్లోనే ఉంటాం. మన ఫ్రెండ్ కానీ మన కొలీగ్ కానీ వాళ్ళ ఇంట్లో ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం టీమ్ వ్యూవర్ ద్వారా రిమోట్లీ మనం వాళ్ళ సిస్టమ్ని మన సిస్టంలో సెట్టింగ్స్ చేయొచ్చు, వాళ్ళ సిస్టంలో మన సిస్టంతో సెట్టింగ్స్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మన సిస్టంలో మనం వాళ్ళ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి మన సిస్టంతో వాళ్ళ సిస్టంలో మనం సెట్టింగ్స్ చేయొచ్చు. జస్ట్ కనెక్షన్ టైప్కి మనం టీమ్ వ్యూవర్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ టీమ్ వ్యూవర్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం టీమ్ వ్యూవర్ డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి టీమ్ వ్యూవర్ అని టైప్ చేద్దాం. సో ఇక్కడ చూసారుగా టీమ్ వ్యూవర్. సో సెర్చ్ బాక్స్లో టైప్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఇది మనం ఫ్రెండ్స్ ఓన్లీ మన ల్యాప్టాప్లోనే కాదు, మన పీసీ, మన డెస్క్టాప్స్లో కానీ మన మొబైల్ ఫోన్స్లో కూడా వీటిని యూజ్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అన్నమాట. సో మనం క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక వెబ్పేజ్ ఓపెన్, ఇలా ఒక మనకి వెబ్పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి టీమ్ వ్యూవర్ ఇక్కడ చూడండి. మనకి విండోస్కి కావాలా, మ్యాక్కి కావాలా, లినక్స్కి కావాలా, క్రోమ్ ఓఎస్కి కావాలా, రెస్బెరీ పైక, ఆండ్రాయిడ్, ఐఓఎస్ అని ఏ ప్లాట్ఫామ్కి కావాలో అడుగుతుంది. సో మనకి ఏ ప్లాట్ఫామ్కి కావాలో దానికి, మన ప్రజెంట్ అది విండోస్ కాబట్టి నేను డౌన్లోడ్, సో నేను విండోస్ సెలెక్ట్ చేసుకొని, సో విండోస్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ టీమ్ వ్యూవర్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ కార్నర్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇది మోస్ట్లీ 26 MB ఏదో ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు. సో ఇలా అనేది మనం సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటాము. సో ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఇన్స్టాల్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి టీమ్ వ్యూవర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకు ఒక చిన్న విండో అనేది డిస్ప్లే అవుతుంది. సో నా విండోస్లో వచ్చేసి మనం విండోస్ డిఫెండర్ వచ్చేసి మనల్ని అడుగుతుంది, మీరు విండోస్ 10 కనుక ఉపయోగిస్తున్నట్లయితే ఇలా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. మీరు మనకి వెబ్ స్టోర్లో కూడా, మనకి యాప్ స్టోర్లో కూడా, మనకి మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్లో కూడా మనకి ఈ అప్లికేషన్ అనేది దొరుకుతుంది. మీరు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇన్స్టాల్ ఎనీవే అని క్లిక్ చేస్తాను. సో ఇన్స్టాల్ ఎనీవే క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మీరు కావాలంటే మీరు డిఫాల్ట్స్ ఇన్స్టాలేషన్ పెట్టుకోవచ్చు, కస్టమ్ ఇన్స్టాలేషన్ పెట్టుకోవచ్చు, రన్ ఓన్లీ వన్ టైం యూజ్ అయితే వన్ టైం యూజ్కి పెట్టుకోవచ్చు. సో మీరు ఈ టీమ్ వ్యూవర్ని ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు, కంపెనీ కమర్షియల్ యూజేజా, పర్సనల్ నాన్ కమర్షియల్ యూజేజా, లేకపోతే రెండునా అనేది. సో నేను బోత్ ఆఫ్ ది అబోన్ పెడతాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్కే వదిలేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ఫినిష్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది చూడండి. సో ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది అనుకుంటా, కొద్దిగా స్పీడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ షార్ట్కట్ క్రియేట్ అయిపోయింది, అంటే మన టీమ్ వ్యూవర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా అనేది మనం టీమ్ వ్యూవర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇలా ఒక చిన్న విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన యూజర్ ఐడి, పాస్వర్డ్. ఎగ్జాంపుల్ మనకే మన ఫ్రెండ్స్ ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే, మనం వాళ్ళకి మన యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్తే వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ద్వారా వాళ్ళ టీమ్ వ్యూవర్ సాఫ్ట్వేర్లో నుంచి మన సిస్టమ్కి కనెక్ట్ అవ్వడానికి మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ వాళ్ళకి ఇలా కంట్రోల్ రిమోట్ కంప్యూటర్ అని వస్తుంది, అక్కడ పార్ట్నర్ ఐడి ఇచ్చేసి మనం కనెక్ట్ అని చెప్తే మనకి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పార్ట్నర్ ఐడి ఇచ్చేసి కనెక్ట్ అని క్లిక్ చేయగానే మనకు పాస్వర్డ్ అడుగుతారు. ఆ పాస్వర్డ్ అని మనం టైప్ చేసేస్తే మనం డైరెక్ట్గా మన ఫ్రెండ్ కానీ, సో లేకపోతే నా ఫ్రెండ్ నా ల్యాప్టాప్ చేస్తుంటే తను ఈ పాస్వర్డ్ ఐడి క్లిక్ చేస్తే, కనెక్ట్ అని క్లిక్ చేస్తే తను నా కంప్యూటర్ని అక్కడ తన కంప్యూటర్తో యాక్సెస్ చేసుకోగలడు అనమాట. సో ఫ్రెండ్స్ ఇలా అనేది మన టీమ్ వ్యూవర్ని ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకుంటాము. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.